హలో అండి, వెల్కమ్ టు అమృత విందు. ఈరోజు వీడియోలో మనం వసంత పంచమి విశిష్టత మరియు పూజా విధానం గురించి తెలుసుకుందాం. మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని అంటారు. ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవి జన్మించిన రోజు కావున ఈరోజు సరస్వతి పూజ చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ సరస్వతి పూజను చేస్తే వారికి మంచి విద్య అలానే గొప్ప వాక్చాతుర్యం కూడా లభిస్తుంది. విద్యార్థులే కాకుండా ఎవరైతే తాము చేసే పనిలో విజయం చేకూరాలని కోరుకుంటారో వారు తప్పక వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజించాలి. అలానే ఎవరైతే తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయాలనుకుంటారో వారు కూడా ఈ వసంత పంచమి రోజున ఎలాంటి ముహూర్తం లేకుండా చేయవచ్చు. అంతటి పవిత్రమైన రోజు వసంత పంచమి. ఇప్పుడు వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. ముందుగా వసంత పంచమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తల స్నానాన్ని ఆచరించాలి. మనం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయాలి. ఇలా పసుపు నీటితో స్నానం చేయడం వల్ల గురుబలం లభిస్తుంది. ఎవరైతే గురుబలం తక్కువగా ఉంది అని అనుకుంటారో వారు ప్రతిరోజు కూడా ఇలా చిటికెడు పసుపు నీటిలో వేసి స్నానం చేస్తే వారికి గురుబలం తప్పక లభిస్తుంది. ఇలా పసుపు నీళ్లతో స్నానాన్ని ఆచరించిన తర్వాత తెల్లని బట్టలను ధరించాలి. తరువాత మన ఇంటిని మరియు పూజగదిని శుభ్రపరిచి గడపకు పసుపు కుంకుమ రాసి ముగ్గులు వేయాలి. తరువాత మన పూజా మందిరంలో ఎక్కడైతే మనం సరస్వతీదేవి పూజ చేయాలనుకుంటామో అక్కడ చక్కగా ముగ్గు వేసి ముగ్గు పైన శుభ్రం చేసిన ఒక ఆసనాన్ని ఉంచాలి. అంటే ఒక పీట లాంటిది ఏదైనా ఉంచాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి. తరువాత దానిపైన బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. ఇలా ఆసనాన్ని సిద్ధం చేసిన తర్వాత దానిపైన శారదామాత ప్రతిమను కానీ లేదా సరస్వతీదేవి ఫోటోని కానీ ఉంచాలి. తరువాత ఫోటోకి గంధం కుంకుమతో బొట్లు పెట్టి తెల్లటి ముత్యాల మాలను మన ఇంట్లో ఉంటే వేయవచ్చు. ఒకవేళ ముత్యాల మాల లేకపోతే తెల్లటి పుష్పాలతో చేసిన మాలని అలంకరించాలి. ఆ తర్వాత అమ్మవారి కుడివైపున కొత్త పుస్తకాలను, ఇంకా మన ఇంట్లో ఏవైనా గ్రంథాలు ఉంటే వాటిని కూడా ఉంచాలి. అలానే మన ఇంట్లో ఇంకేవైనా సంగీత వాయిద్యాలు కూడా ఉంటే వాటిని కూడా ఉంచాలి. ఆ తర్వాత అమ్మవారి ఎడమవైపున ఒక తమలపాకులో పసుపుతో గణపతిని చేసి ఉంచాలి. మొదటగా మనం చేసే పనిలో కానీ పూజలో కానీ ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ గణపతిని పూజించాలి. ఇప్పుడు ఈ గణపతి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. గణపతికి పుష్పాల కంటే పత్రాలంటే చాలా ఇష్టం. అందుకే మొదట పత్రం సమర్పయామి అంటూ గరికని సమర్పించాలి. ఆ తర్వాత పుష్పం, గంధం, వస్త్రం సమర్పించి అలానే నైవేద్యంగా బెల్లం పెట్టి ధూపం మరియు దీపం పెట్టాలి. ఇలా గణపతిని పూజించిన తర్వాత 3 సార్లు గణపతిని కదపాలి. ఇలా చేయడంతో ఈ రోజుటికి గణపతి పూజ ముగుస్తుంది. ఇలా మనం గణపతిని పూజించిన తర్వాత సరస్వతీదేవి యొక్క పూజను ప్రారంభించాలి. ఇప్పుడు సరస్వతీదేవి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. కలశం పెట్టే ఆచారం ఉన్న వాళ్ళు అమ్మవారి ఫోటో ముందు ఒక చెంబుని శుభ్రం చేసి దానికి పసుపు పూసి కుంకుమతో బొట్లు పెట్టాలి. తర్వాత అందులో వాడని నీళ్లు పెట్టి అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షతలు వేసి చెంబు పైన ఒక కొబ్బరికాయను ఉంచి కొబ్బరికాయ చుట్టూ తెల్లని వస్త్రం చుట్టి తర్వాత ఆ కలశాన్ని పుష్పాలతో అలంకరించాలి. ఇలా కలశాన్ని అలంకరించి సరస్వతీదేవిని కలశంలోకి ఆవాహనం చేసుకొని ఆ కలశాన్ని మనం పూజించాలి. కలశం పెట్టే ఆచారం లేని వాళ్ళు ఇలా సరస్వతీదేవి ఫోటోని ఉంచి కుడివైపు కొత్త పుస్తకాలు, ఎడమవైపు పసుపు గణపతిని ఉంచి పూజించాలి. మొదటిగా మనం మినపపప్పుని పిండిగా చేసి ఆ పిండిలో కొద్దిగా ఆవు పాలని కానీ నీళ్ళని కానీ వేసి ఆ పిండిని కలిపి ప్రమిదలా చేయాలి. ఇలా చేసిన ప్రమిదని అమ్మవారి ఫోటో ముందు ఉంచి కుంకుమ బొట్లు పెట్టి ఈ ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయాలి. తర్వాత దీపానికి పుష్పాలతో అలంకరించాలి. ఆ తర్వాత అమ్మవారికి మనం నైవేద్యం సమర్పించాలి. ఇప్పుడు నైవేద్యంగా ఏవేవి పెట్టాలో తెలుసుకుందాం. ఆవు పాలతో చేసిన క్షీరాన్నం. ఈ క్షీరాన్నం చేసేటప్పుడు మనం వాడే బియ్యంలో ఎటువంటి నూక లేకుండా చూసుకొని బియ్యం మాత్రమే వేసి ఆవు పాలతో క్షీరాన్నం చేసి నైవేద్యంగా పెట్టాలి. లేదా తెల్ల నువ్వులతో చేసిన ఉండను కానీ, రేగి పండ్లని కానీ, వరి పేలాలని కానీ, లేదా ఆవు పాలతో చేసిన పెరుగు, వెన్న, నెయ్యిని పెట్టచ్చు. ఇవేమీ చేయలేని స్థితిలో ఒక ఆవు పాలని నైవేద్యంగా పెట్టచ్చు. అలానే మన శక్తి కొద్దీ తెల్లని చీరని కానీ లేదా రవికను కానీ అమ్మవారికి సమర్పించాలి. అలానే పూజా సమయంలో సరస్వతీదేవి అష్టోత్తరం చదువుతూ తెల్లటి పుష్పాలతో
మరియు అక్షితలతో అమ్మవారిని పూజించాలి. సరస్వతీ దేవి అష్టోత్తరం చదవలేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే మూడు మంత్రాలలో ఏదో ఒకటి 21 సార్లు జపించినా సరిపోతుంది. ఇప్పుడు ఈ మంత్రాలేవో తెలుసుకుందాం. 1వ మంత్రం, సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. 2వ మంత్రం, ఓం వాగ్ద్వైవై చ విద్మహే బ్రహ్మపత్నై చ ధీమహి తన్నో వాణిహి ప్రచోదయాత్. 3వ మంత్రం, ఓం సరస్వత్యై నమః. ఈ మూడు మంత్రాలలో ఏదో ఒకటి 21 సార్లు జపించి ఇలా సరస్వతీ దేవి యొక్క పూజను వసంత పంచమి రోజున చేయాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వివరాలు విషయాలు తెలుసుకోవడానికి మన అమృత విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.